వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. వెన్ యు వాక్ యువర్ స్టెప్ విల్ నాట్ బి హ్యాంపర్డ్ అండ్ ఇఫ్ యు రన్ యు విల్ నాట్ స్టంబుల్. సామెతల గ్రంథం 4:12. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అపాయకరమైన కాలాలలో, అననుకూల పరిస్థితులలో, బలహీన స్థితిలో ఉన్న మనతో దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నువ్వింకను నడవగలవు, నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడనివ్వడు. అంత మాత్రమే కాదు, కానీ యు కెన్ స్టిల్ రన్, నువ్వు పరిగెత్తగలవు. దేవుడి వాగ్దానం అది. నీ మార్గములో నీవు దీవించబడతావు. దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నడవటానికి, పరిగెత్తటానికి శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించి నీ మార్గము సరళము చేస్తానంటున్నాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన సమస్తమునకు చాలిన దేవుడై నిన్ను నడిపిస్తాడు. నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను సంరక్షించి కాపాడేటటువంటి దేవుడు. ఆయన నీ వెంట రాగా నీ మార్గములు దీవెనకరమైనవిగా మార్చబడతాయి. ఒకవేళ అపాయకరమైన మార్గాలలో, ఒడిదుడుకులు కలిగిన పరిస్థితుల్లో నువ్వు నడవాల్సి వచ్చినప్పటికీ ఆయన నీకు తోడుగా ఉన్న కారణము చేత నువ్వు నెమ్మది కలిగి క్షేమము నీ వెంట ఉంటుందని మాట్లాడుతున్నాడు. దావీదు సాక్ష్యమిస్తున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడుగా ఉంటావని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినం ఒకసారి ఆలోచన చేద్దాం. గడిచి వచ్చిన మార్గములో, నువ్వు దాటి వచ్చిన అపాయకరమైన కాలాలు, ఒడిదుడుకులు కలిగిన పరిస్థితులు నీ స్వశక్తి చేత నువ్వు దాటలేదని జ్ఞాపకము చేసుకో. పరిస్థితులన్నీ చేయి పట్టి నడిపించి నిన్ను దాటించిన దేవుడు ఇవదే కాలము నీతో ఉన్నాడు. నీ అడుగులు స్థిరపరిచేవాడు ఆయన. నిన్ను నువ్వు తూలిపోవటానికి, తొట్టిల్లటానికి ఆయన అనుమతించడు. నువ్వు భారముతో, నిస్సత్తువుతో నడవాల్సి వచ్చినప్పటికీ కూడా నీ అడుగు తడబడనివ్వడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే గొప్ప దేవుడు ఆయన. ఇరుకులోండి విశాల స్థలమునకు తోడుకొని వచ్చేటటువంటి వాడు. నీ మార్గములో ఏమున్నప్పటికీ, నీ చుట్టూ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, అనేక చింతలు, భయాలు నిన్ను కమ్ముకుంటున్నప్పటికీ, అరణ్యములో త్రోవ కలుగు చేసే దేవుడు నీతో ఉండగా, నీ ప్రతి పరిస్థితిని నూతనపరిచేటటువంటి ఆ గొప్ప దేవుడు నీ పక్షముగా ఉండగా నీవు దిగిలేందుకు చెందుతున్నావు. స్పష్టమైన వాగ్దానం, నువ్వు నడవటానికి నీకు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు, శక్తినిస్తూ ఉన్నాడు. కేవలం ఏదో నిస్సత్తువుగా నడవటం కాదు, కానీ నీ అడుగు ఇరుకున పడక, నీ పాదము తొట్టలేక సరళమైన మార్గాల్లో నడిపించటానికి దేవుడు నిన్ను పిలుపునిస్తున్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దావీదంటాడు, నేను నీ ఉపదేశములు వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. అవును, ఆయన మాటలు జీవము కనుక, అవి వెల్లడి అగుటితోడనే వెలుగు కలిగను గనుక, ఆ వెలుగులో నీవు నిలుచున్నప్పుడు నీ అడుగులు తడబడవు.
నువ్వు భయము లేక నిబ్బరముగా ధైర్యముగా ఆయనతో పాటు నువ్వు నడవగలవు. కొన్నిసార్లు ప్రయాసపడి మనం వెళుతూ ఉన్నప్పుడు అడుగులు తడబడతాయి. అనేక కారణాలు ఉండొచ్చు, నీ భారము వలన, నీ బలహీనత వలనో, వేరే ఏదైనా కారణాల వలనో అయిండొచ్చు. కానీ ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నీ అడుగు తడబడనివ్వడం అంటున్నాడు. నువ్వు పరిగెత్తాల్సి వచ్చినప్పుడు కూడా నీ పాదము తొట్టలేనివ్వడు. ఆయన నీకు ముందుగా నడుస్తూ నీ మార్గాలను సరళము చేసి నీకు ఆటంకముగా ఉన్న ఇత్తడి తలుపులను, ఇనప గడియలను విరగగొట్టి దీవెనకరముగా నీకు మార్చబోతూ ఉన్నాడు. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ధైర్యము తెచ్చుకొని ఆయన సిద్ధపరుస్తున్నటువంటి గొప్ప దీవెనకరమైన మార్గాల్లో నడవటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. నాయన, మేము నడవగలగటానికి మమ్మలను శక్తినిచ్చి బలపరిచారు. మేము పరిగెత్తగలగటానికి బలపరిచి మరి యొక్క అవకాశాన్ని మరి అనుగ్రహించారు. మేము నడిచినప్పుడు మా అడుగు ఇరుకును పడకుండా, పరిగెత్తినప్పుడు పాదము తొట్టలేకుండా మమ్మలను లేవనెత్తి మా చుట్టూ అగ్నికంచు కావలి ఉంచి సంరక్షించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నూతన దినాన్ని మీరు సిద్ధపరచిన దీవెన మార్గంలో నడవటానికి మేము సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా ఆరంభిస్తూ ఉంటుండగా అడుగులు బలపరిచి మా ఆలోచనలు స్థిరపరిచి మీ కొరకు బలమైన సాక్షార్థమై వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.